దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రియులారా, దేవుడు ఎంతో కరుణామయుడు కనుక మనం సమస్యల్లో ఉన్నప్పుడు లేక తప్పిపోయినప్పుడు మనల్ని సరిచేయవలననే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నిన్నైనను నన్నైనను మనల్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే, లేకపోతే మనలో ఉన్నటువంటి గిల్టీనెస్ అనగా ఉన్నదాన్ని డౌట్ను మనకున్నటువంటి ఆ న్యూనతాభావాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతోనే దేవుడు మనతో కొన్నిసార్లు మాట్లాడతాడు. దేవుడే ప్రత్యక్షంగా కొన్నిసార్లు మాట్లాడవచ్చు, లేక దైవజనుల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడవచ్చు. ప్రేరణ ఇక్కడ చూడండి, దేవుడు తానే స్వయంగా అడుగుతాడు లేక తన దాసుల ద్వారా అడిగిస్తాడనే దానికి సాదృశ్యంగా మనుషులైన మనం లోపడాలి. మనం చేసిన పొరపాటుని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 23:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని వాక్యం ఉన్నది. నేను ఇక్కడ గమనించినట్లయితే ఆది కాండము 3:9 దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము పొరపాటు చేశాడు, దేవుడు తినవద్దన్న పండు తిని దాక్కున్నాడు. దేవుడు మరొక ఛాన్స్ ఆదాముకి ఇస్తున్నాడు. పొరపాటు చేశాడు కదా, ఆ పొరపాటు నుంచి విడిపించాలనే ఉద్దేశంతో ఆదామా నువ్వెక్కడా అని అడిగాడు దేవుడు. దేవుడు అడిగిన ప్రశ్నకి ఆదాము డైరెక్ట్గా జవాబు చెప్పలేదు. ఏమంటున్నాడు, నేను నువ్వు దిగంబరినై ఉన్నాను అంటున్నాడు. దేవుడు అడిగింది నువ్వెక్కడున్నావని, ఆదాము చెప్పింది నేను దిగంబరినై ఉన్నాను అంటున్నాడు. అదేవిధంగా మనం 4:9 చూస్తే, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని కయ్యూను అడుగుతున్నాడు. కయ్యూను హేబెలు చంపివేశాడు. దేవుడికి సమస్తము తెలుసు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని అడుగుతున్నాడు. కానీ కయ్యూను చెప్తున్నాడు, నేను నా తమ్మునికి కావలివాడనా అంటున్నాడు, బుకాయిస్తున్నాడు. ఆదాము అక్కడ నేను నువ్వెక్కడ ఆదాము అంటే నేను దిగంబరి అయినాను అంటున్నాడు. ఇక్కడ కయ్యూను నీ తమ్ముడు ఎక్కడంటే నా తమ్ముడికి నేను కాపలావాడిని అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి, ఒకటి తప్పు చేయటము, రెండోది దేవుని మభ్య పెట్టడము. ప్రియరా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం చేసిన పొరపాటుని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలనే ఉద్దేశంతో మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా దేవుడు అడిగిన ఆ ఛాన్స్ని మీరు పోగొట్టుకుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా మనం ఇంకొక వ్యక్తిని చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 12:11-12 చూస్తే, దావీదు మహారాజు ఊరియా భార్య విషయంలో పాపం చేశాడు, మరలా ఊరియాను కూడా చంపించాడు. ఆ సంగతి దేవుడు తెలుసుకుని నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు మహారాజును అడిగినప్పుడు దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను పాపము చేశానని చెప్తున్నాడు. నాతాను అందుకే నీ పాపాన్ని దేవుడు క్షమించాడని చెప్పాడు. నాతాను ప్రవక్త దగ్గర దావీదు మహారాజు చేసిన తప్పును ఒప్పుకున్నాడు కనుక ఆశీర్వదించబడినట్లుగా చూస్తాం. ప్రియరా, మనము చేసిన పొరపాట్లు ఏదైనా ఉంటే, ఎవరైనాను వాక్యం ఇస్తున్న వారు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. దేవుడు దాన్ని క్షమించి మరొక తరుణం ఇస్తాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడైన వాక్యం ఉన్నది కనుక పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదాలు పొందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.